కేసీఆర్ జన్మదినం సందర్భంగా జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఇసుకతో తయారు చేసిన కేసీఆర్ చిత్రపటం. రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు. గోదావరి కని టీబీ జీకేఎస్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు. కాంగ్రెస్ పార్టీలో 100 మంది చేరిక. ఎన్టీపీసీ ఈడీసీ బిల్డింగ్ లో ఎన్టీపీసీ ప్లాన్ నమూనాను సందర్శించిన ఉషోదయ పాఠశాల విద్యార్థులు. ఎన్టీపీసీ మిలీనియం హాల్ రామగుండం కమిషనరేట్ పరిధిలోని 2 జిల్లాల పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించిన సిపి విక్రమ్జిత్ దుగ్గల్. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని గోదావరి కని చౌరస్తాలో జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి ఇసుకతో ఏర్పాటు చేసిన కేసీఆర్ చిత్రపటం పలువురిని ఆకర్షించింది. ప్రముఖ కళాకారుడు రేవెల్ల శంకర్ 48 గంటలు కష్టపడి ఈ చిత్రపటాన్ని వేయడం జరిగింది. కేసీఆర్ గారు వారి పోరాట స్ఫూర్తితోని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఏ కార్యం తలపెట్టినా గొప్పగా దాన్ని పూర్తి స్థాయిలో అది పూర్తయ్యేంత వరకు కూడా ఒక కార్య రూపణ దాల్చుతూ చాలా పేద పడుపు బలహీన వర్గాల కోసం, బలహీన వర్గాల ప్రజల కోసం అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ గొప్పగా దేశంలోనే 1గా మరి గొప్ప ముఖ్యమంత్రిగా పేరుందన్నటువంటి గౌరవ కేసీఆర్ గారికి వాళ్ళ జన్మదిన వేడుకలు ముఖ్యంగా ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గొప్పగా ఒక పండుగ వాతావరణంలో చేసుకోవడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అంత గొప్ప మహనీయుడి పుట్టినరోజు వేడుకలంటే ఒక పండుగ వాతావరణంలో ఇవాళ ఈ ప్రాంత ప్రజలంతా కూడా జరుపుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా వారి జ్ఞాపికగా వాళ్ళ గొప్ప బహుమతి వారికి ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి అన్న గొప్ప శిల్పి రేవెల్లి శంకర్ గారు రామగుండం ముందు బిడ్డ వారి సహకారంతో 2 రోజులు కూడా, అంటే 2 రోజులంటే 48 గంటలు కష్టపడి వాళ్ళ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేసి వారికి బహుమానంగా అందజేస్తూ ఉన్నాం. అంటే మా లోపల ఉన్నటువంటి అభిమానాన్ని దీని ద్వారా చాటి చెప్పేటువంటి ప్రయత్నం. ఎందుకంటే అంత గొప్ప మహనీయుని పుట్టినరోజంటే మా అన్ని కుటుంబాల్లో కూడా ఒక పండుగ లెక్క వాళ్ళ సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఒక పారిశ్రామిక ప్రాంతంగా గుర్తింపు ఉన్నటువంటి రామగుండంకి అనేక రకాలుగా ఇవాళ సహకారాన్ని అందిస్తూ, ముఖ్యంగా రామగుండం కార్పొరేషన్కి ప్రతి ఏటా కూడా అభివృద్ధి కోసం 100 కోట్ల నిధులు కేటాయించడం కావచ్చు. అట్లనే ఇల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా 2 మండలాలకు సంబంధించినటువంటి గ్రామాల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకునేటువంటి ప్రక్రియలో మరి గొప్పగా వాళ్ళ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందించేటువంటి కార్యక్రమం కావచ్చు. వాళ్ళ ఎప్పుడో మూసిపోయబడినటువంటి మరి గొప్పగా ఎస్సీఐ పునరుద్ధరణకి మరి కృషి చేయడం కావచ్చు. అట్లనే కొత్తగా ఎన్టీపీసీ యూనిట్స్ ప్రారంభించడం కావచ్చు. ఇలా అనేక రకాలుగా రా
ఎలాంటి శ్రద్ధ చూపిస్తూ వాళ్ళు అనేక రకాలుగా సహకారాన్ని అందిస్తూ రామకుంటం అభివృద్ధికి ప్రత్యేకంగా కేసీఆర్ గారు చొరవ తీసుకోవడం నిజంగా ఇప్పటికి కూడా మర్చిపోలేనటువంటి సందర్భంగా భావించుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు నిర్వహించిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలకు టీఆర్ఎస్ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి సోమరపు అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ, అపర భాగీరథుడు తెలంగాణ జాతిపిత సీఎం కేసీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ప్రత్యేకంగా శుభాకాంక్షలను తెలియజేశారు. జనహృదయ నేత, మరి తెలంగాణ రాష్ట్ర ప్రదాత, మరి బంగారు తెలంగాణ ప్రదాత, మరి బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి, మన తెలంగాణ అపర భగీరథుడు మరి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు మరి టీఆర్ఎస్ మరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో జరుపుకుంటున్నాం. ప్రపంచ దేశాల్లో మరి ఏదైతే దేశంలో ప్రగతి పథంలో నడుస్తుందో అది భారతదేశం. మళ్ళీ భారతదేశంలో మరి ప్రగతి పథంలో ముందంజ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న కేసీఆర్ గారు, మరి ఇదే విధంగా మరి ఇంకా 100 పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పేసి మరి భగవంతుడు ఆయనకి ఆరోగ్యాలతో పాటు మరి యశస్సును మరి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ఆయనకు శక్తిని మరి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈరోజు మనం చూస్తున్నాము తెలంగాణ నలుమూలలో కూడా ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నారు. మరి ఇదే విధంగా మరి బంగారు తెలంగాణ కోసానికి మరి అందరూ కృషి చేయాలని చెప్పేసి మరి మన నాయకుడు మన ఉద్యమ నాయకుడు మరి తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారి ఎంబడి అందరూ ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటూ, మరి తెలంగాణ సాధించుకున్న తర్వాత మరి దినదిన అభివృద్ధితోని మనం ముందుకెళ్తున్నాము. మరి దీనికి అన్నిటికీ కూడా కారణము ఈరోజు కేసీఆర్ గారు. మరి వారు ఇంకెన్నో ఏండ్లు ఇరాలని వర్ధిల్లాలని చెప్పేసి కోరుకుంటున్నాను. తన ప్రాణాలని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజలకు కానుకగా ఇచ్చిన తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారు, తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ మార్చడానికి బంగారు తెలంగాణగా మార్చడానికి అహర్నిశలు చేసి కృషి చేస్తున్నటువంటి పెద్దలు, అట్లాగే ఆసరా వృద్ధులకు మహిళలకు ఆసరా ఇచ్చి ఒక అన్నగా ఒక తండ్రిగా ఒక పెద్ద కొడుకుగా మరి తెలంగాణ ప్రజలందరి చేత మన్ననలు పొందుతున్నటువంటి పెద్దలు కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా మరి కేసీఆర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర శ్రేణులన్నిటికీ కూడా శుభాకాంక్షలు. వారు 1000 ఏళ్ళు వర్ధిల్లాలని, తెలంగాణ రాష్ట్రం మరింత ముందుకు వెళ్ళాలని, మరింత అభివృద్ధి కాంచాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు మన గౌరవనీయులైనటువంటి కేసీఆర్ గారికి మరియు మా మహిళల పక్షాన మరియు జనహృదయ నేత మరియు బలహీన వర్గాల ఆశాజ్యోతి అనేటువంటి కేసీఆర్ గారు మరియు బంగారు తెలంగాణ సాధనలో ముందుకెళ్తున్నటువంటి తండ్రి గారు అటువంటి కేసీఆర్ గారికి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారి ఆరోగ్యంతో ఇంకా ముందు ముందు మన తెలంగాణని ఇంకా బంగారు భవిష్యత్తుని తీర్చిదిద్దాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై కేసీఆర్. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ముప్పిడి సత్యప్రసాద్, కార్పొరేటర్లు సోమారపు లావణ్య, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గోదావరి కని స్థానిక టీవీ జీకేఎస్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ స్ఫూర్తి ప్రదాత అపర భాగీరథుడు సీఎం కేసీఆర్ కి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. మాట ఒక్కడ పెట్టాడు అందరికీ పెట్టాడు.
చివరిగా ఏర్పడినటువంటి రాష్ట్రాన్ని భారతదేశంలో మొదటి స్థానంలో నిలిపినటువంటి కేసీఆర్ గారికి, అలాగే తెలంగాణలోని ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకానికి, కడుపులో ఉన్నటువంటి బిడ్డ మొదలుకొని ముసలితనం వచ్చినటువంటి ప్రతి ఒక్క వర్గానికి కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలయ్యేటట్టుగా ఏర్పాటు చేసినటువంటి రూపకర్త, తెలంగాణ గాంధీగా రూపొందించబడి అనేక ప్రణాళికల్ని అనేక కార్యక్రమాల్ని రూపొందించి ఈరోజు సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ భారతదేశంలోనే జీడిపి అయితేంది, వ్యవసాయ రంగం అయితేంది, కార్మిక క్షేత్రం అయితేంది, పరిశ్రమల విషయంలో అయితేంది, అన్ని విషయాల్లో కూడా నంబర్ వన్గా నిలిచేటట్టుగా ఏర్పాటు చేసినటువంటి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలంగాణ బొక్కడి కార్యక్రమం. ఈరోజు యావత్ సింగరేణిలో కేసీఆర్ గారి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటూ కేంద్ర కార్యాలయం అనేటువంటి డిపిజీ కేస్ ఆఫీసులో కూడా వారి యొక్క జన్మదిన వేడుకల్ని ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ సంస్థలో భారతదేశంలో ఎవరికి కూడా చేయనటువంటి అనేక సౌకర్యాలు కానీ ఆర్థిక ప్రయోజనాలు కానీ హక్కులు కానీ కల్పించినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా నిలిచిపోయేటువంటి వ్యక్తిగా ఈరోజు కేసీఆర్ గారు ఉన్నారు. ఒకటి రెండు ఉన్నటువంటి వాటిని కూడా ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని కూడా త్వరలోనే అమలు చేసడానికి కూడా సిద్ధంగా ఉన్నది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు అని చెప్తాను. ఈరోజు బదిలీ వర్కర్స్ని జనరల్ మజ్దూర్గా చేసినటువంటిది అయితేంది, తల్లిదండ్రులన్నీ సూపర్ స్పెషాలిటీ వైద్యం ఇచ్చేటువంటి విషయం అయితేంది, ఈరోజు 25 లక్షల మ్యాచింగ్ గ్రాంట్ అయితేంది, 25 లక్షల ఎంఎంసి అయితేంది, 25,000 ఎంఎంసి లాంటి అనేక కార్యక్రమాలతో పాటుగా ఈరోజు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి విధంగా కూడా ఏర్పాటు చేయడంతో పాటుగా కారుణ్య నియామకాలకు సంబంధించి కూడా ఈరోజు నయా నిపుణులతో చర్చించి దాన్ని అమలు చేసేటువంటి దిశలో ముందున్నారు. కొత్త బావులను కూడా తవ్వడానికి కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేయడానికి కూడా కేసీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, సింగరేణి కార్మిక వర్గం ఎప్పుడు కూడా మీ యొక్క ఇచ్చినటువంటి హక్కులు హామీలను వరాలని మర్చిపోదు అని చెప్తూ యావత్ సింగరేణి కార్మిక వర్గం మీకు అండగా నిలుస్తుందని తెలియజేస్తూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఇంకా ఉన్నత పదవులను అధిరోహించాలని, భారతదేశంలోనే ఈరోజు తెలంగాణలో ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేపడుతున్నారో అలాంటి కార్యక్రమాలు భారతదేశంలో కూడా చేపట్టే విధంగా ఈరోజు అంకురార్పణ చేసి ఆదర్శంగా నిలిపినటువంటి కేసీఆర్ గారు 100 సంవత్సరాల పాటుగా ఈరోజు అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సేవలు అందించే విధంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. తెలంగాణ ఉద్యమ నాయకులు, మరి తెలంగాణ రాష్ట్ర ప్రదాత, మరి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు, మరి కేసీఆర్ గారి పుట్టినరోజు మరి ఈరోజు టీవీజీ కేఎస్ ఆఫీస్లో మరి జరుపుకోవడం జరుగుతుంది. మరి ఎటు చూసినా ఈరోజు తెలంగాణ అభివృద్ధి వైపు పయనిస్తున్నాం. మరి అపరిధ భగీరథుడు, మరి అదేవిధంగా మరి పెద్దలకు కానీ చిన్నపిల్లలకు కానీ అందరూ కూడా అండగా నుంచి మరి ఈరోజు బంగారు తెలంగాణ వైపు పయనిస్తున్నాము. మరి విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ఈరోజు భారతదేశంలోనే అగ్రరాష్ట్రంగా మరి కొత్తగా పుట్టిన బిడ్డ మరి తెలంగాణ రాష్ట్రం ఈరోజు భారతదేశానికే మరి ఈరోజు ఎగ్జాంపుల్గా నిలిచినాము. మరి వీటికన్నిటికీ కృషి చేస్తున్న మరి కేసీఆర్ గారికి మరి ఆ భగవంతుడు దీవెనలు ఉండాలని చెప్పేసి మరి బంగారు తెలంగాణ సాధన కోసానికి మరి ఆ భగవంతుడు మరి కేసీఆర్ గారిని అన్ని రంగాల్లో కూడా ఆయన దీవించాలని చెప్పేసి కోరుకుంటారు. స్థానిక జ్యోతి నగర్ లో 23వ డివిజన్ కార్పొరేటర్ పెద్దల్లి ప్రకాష్ నూతనంగా ఏర్పాటు చేసిన టెంట్ హౌస్ ను దుద్దిల శ్రీధర్ బాబు మరియు మకన్ సింగ్ రాజ్ ఠాగూర్ ప్రారంభించడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సభలో 100 మందికి పైగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి మాజీ మంత్రి శ్రీధర్ బాబు మరియు మకన్ సింగ్ రాజ్ ఠాగూర్ కండువలను కప్పి ఆహ్వానించారు. ష్యమాయుష్యం ధనం ధాన్యం వక్షలాభం సంవత్సరం దీర్ఘమాయు
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి టీఎస్ పార్టీ ఇవ్వడం వల్లే మనం అంతా తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ రాలేదు, కేజీ టు పీజీ విద్యార్థులకు ఉచిత విద్య రాలేదు, ఇంటికి ఒక ఉద్యోగం ఉన్నారు. మరి ఎవరికి కూడా ఉద్యోగం రాకుండా వాళ్ళ ఇంట్లోనే ముఖ్యమంత్రి కుటుంబంలో ఉన్న నాలుగు ఉద్యోగాలు నలుగురు ఉద్యోగస్తున్నారు. మరి ఈరోజు పేద ప్రజలందరికీ కూడా ఏ ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రతి పేద బడుగు బలహీన వర్గానికి చెందిన ప్రజలందరికీ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. ఈ కార్యక్రమంలో గుమ్మడి కుమారస్వామి, కల్వలింగస్వామి, మహంకాళి స్వామి, గట్ల రమేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ ఈడీసీ బిల్డింగ్ లో ఎన్టీపీసీ ప్లాన్ నమూనాను మంచిర్యాలలోని శ్రీ ఉషోదయ పాఠశాల విద్యార్థులు ఫీల్డ్ ట్రిప్ లో భాగంగా సందర్శించడం జరిగింది. విద్యార్థులు మరియు స్కూల్ టీచర్స్ పాల్గొన్నారు. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడను. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడను. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడను. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రో క్యాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్కి చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని.
ఈ రోజు రామగుండం కమిషనరేట్ పరిధిలోని రెండు జిల్లాల పోలీస్ అధికారులతో సిపి విక్రమ్జిత్ దుగ్గల్ నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపి విక్రమ్జిత్ దుగ్గల్ మాట్లాడుతూ, నేరం చేసి కోర్టుకి హాజరు కాకుండా వేరే రాష్ట్రాలకు వెళ్లే వ్యక్తులను త్వరగా గుర్తించి త్వరగా చర్యలు తీసుకోవాలని, పాత నేరస్తులను మరియు ఖైదీలను రౌడీలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. మనకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ మనము చాలా మంచిగా తయారు చేయాలి అని ఇన్స్టిట్యూషనలైజ్డ్ మేనర్ ఈ స్కిల్ అప్గ్రేడేషన్ అనేది మనం చేస్తూ ఉండాలి. తర్వాత కంటిన్యూస్ ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేస్తూ ఉండాలి మన వాళ్ళ గురించి. తర్వాత ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. అందులో వేరియస్ ప్రాసెసెస్ ఉంటాయి, ప్రతి ప్రాసెస్ని కూడా మనం స్ట్రీమ్లైన్ చేసే విధంగా చేయాలి. తర్వాత ఒక 360 డిగ్రీ వ్యూ తీసుకొని అన్ని డిజైర్డ్ ఆబ్జెక్టివ్ అచీవ్ చేయాలి. ఈరోజు రామగుండం కమిషనరేట్ సంబంధించిన క్రైమ్ మీటింగ్ పెద్దపల్లి మరియు మంచిర్యాల జిల్లా పోలీస్ ఆఫీసర్స్ తోటి తీసుకోవడం జరిగింది. అందులో విజన్ డాక్యుమెంట్ 2018 ఏదైతే మనం తయారు చేశాము దాన్ని చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత ఈ గ్రేవ్ క్రైమ్, నాన్ గ్రేవ్ క్రైమ్స్, యాక్సిడెంట్ రిలేటెడ్ క్రైమ్స్, తర్వాత విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ పైన, చైల్డ్ లేబర్ పైన, ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ పరివర్తన పైన కూడా డిస్కషన్ చేయడం జరిగింది. తర్వాత మన వాళ్ళు జనమైత్రి పోలీస్ ఆఫీసర్స్ ఏ విధంగా బిహేవ్ చేయాలి, వాళ్ళు పబ్లిక్లోకి ఏ విధంగా వెళ్ళాలి అని కూడా మనం రివ్యూ చేయడం జరిగింది. ఎవరైతే మంచి పని చేస్తున్నారో వాళ్ళకు రివార్డ్ ఇవ్వాలి, ఎవరైతే డిపార్ట్మెంట్కి బ్యాడ్ నేమ్ తీసుకువస్తారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి అని కూడా చెప్పడం జరిగింది. సో ఈరోజు ఈ ఆఫ్టర్నూన్ వరకు మీటింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ వేణుగోపాలరావు, ఏఆర్ అడిషనల్ డీసీపీ ప్రవీణ్ కుమార్, పోలీస్ ఉన్నత అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ జాతిపిత ఉద్యమ సారథి సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదరణ పిల్లల సంరక్షణ కేంద్రంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లల మధ్య కేక్ కట్ చేసి స్వీట్ల పంపిణీ నిర్వహించారు. గోకులు వేడుకన్నా అప్పుడప్పుడు గోకుతాను. తెలంగాణ ఉద్యమ సారథి, అపర భగీరథుడు, 4.5 కోట్ల ప్రజల యొక్క గొంతుక, తెలంగాణను సాధించేంత వరకు విశ్రమించినటువంటి యొక్క మహాయోధుడు మరి గౌరవ సీఎం కేసీఆర్ గారు. వారి యొక్క ప్రతి క్షణం కూడా 2001లో ప్రారంభమైనటువంటి టీఆర్ఎస్ పార్టీని ఉద్భవం చేసి మరి ఆ రోజు నుంచి తెలంగాణ ఉద్యమాన్ని ఒంటి చేతితోటి అన్ని సంఘాలను కూడా కలుపుకొని, ప్రతిపక్షాలన్నిటి కూడా కలుపుకొని తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఉవ్వెత్తున ఎగిసిపడేటువంటి కిరటంలాగా తయారు చేసినటువంటి మహాయోధుడు గౌరవ సీఎం కేసీఆర్ గారు. మరి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రజలే నాకు ప్రాణం, తెలంగాణే నాకు ప్రాణం, తెలంగాణ సాధించేంత వరకు కూడా మేము విశ్రమించం, ప్రాణానికైనా సిద్ధం, నేను ప్రాణాన్ని విడవడానికైనా సిద్ధము అని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష చేసి దేశంలోనే ఒక మెప్పు పొందినటువంటి, ఖ్యాతి పొందినటువంటి మహాయోధుడు కేసీఆర్ గారు. మరి వారి యొక్క ప్రతి క్షణం తపన పడినటువంటి తపన వృధా పోలేదు. వారి యొక్క క్షణాన్ని కూడా తెలంగాణ ఉద్యమానికి ఉపయోగించి 15-16 సంవత్సరాల పోరాటంలో తెలంగాణను సాధించి మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరి అనేకమైనటువంటి యొక్క పథకాలను మన తెలంగాణ మనం సాధించుకున్నాం. మన తెలంగాణ ప్రజలు, మన ఉద్యోగాలు మనకే ఉండాలి, మన అన్నీ సాధించుకున్నటువంటి క్రమం లోపల మన స్వేచ్ఛను మనం వినియోగించుకోవాలి, మనం బాగుపడాలి అని చెప్పి ఈరోజు అవిశ్రాంతమైనటువంటి యొక్క పోరాటంతోనే పాలన కొనసాగిస్తూ ఉన్నారు అని మరి ఈ యొక్క వేడుకలు ఆదరణ నిస్సహాయ
ఆశ్రమంలో ఈ యొక్క వేడుకలు మరి ఇక్కడ కేసీఆర్ గారి జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. మరి ఒక పిల్లల మధ్య జరుపుకోవడం అదృష్టంగా భావిస్తూ నిజంగా ఆశ్రమం కూడా ఇక్కడ మరి గోదావరి లోపల ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి సేవా మార్గంతో ఈ యొక్క ఆశ్రమం అనేటువంటిది లక్ష్మి గారి యొక్క సారథ్యంలో ముందుకు పోతూ ఉన్నది. నిజంగా వారిని మేము ఎప్పటికీ కూడా మా జాగృతి తరఫున మేము ఎప్పటికీ అభినందిస్తూ ఉంటాంటాం. మరి ఇటువంటి యొక్క వేడుకలు కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను మరి ఇక్కడ జరుపుకోవడం అనేటువంటిది సంతోషంగా భావిస్తూ వారు ఎల్లకాలం ఇంకా చాలా ఉన్నత పదవులు ఇంకా వారు అధిరోహించాలి, ఇంకా భగవంతుడు వారికి 100 సంవత్సరాల ఆయుష్ను వారికి ప్రసాదించాలి. ఎందుకంటే వారు ఎంతకాలం బతికుంటే అంతటి యొక్క పాలన బాగుంటుంది, ప్రజలు బాగుంటారు, కనుక వారు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని చెప్పి మా జాగృతి అందరం కూడా మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన తెలంగాణ జాతిపిత అయినటువంటి సీఎం కేసీఆర్ గారి 64వ జన్మదినోత్సవాన్ని ఆదరణ నిస్సహాయ అనాథాశ్రమంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్ గారు తెలంగాణ రాకమునుపు తెలంగాణ కోసం ఒక ఉద్యమకారుడిగా అలుపెరగని పోరాటం చేసినాడు. అంతేకాకుండా ఆయన మరణానికి సైతం ముందు పెట్టి తెలంగాణను సాధించడం జరిగింది. ఆ రోజు ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్ష ఫలితమే ఈరోజు బంగారు తెలంగాణ. ఇంకా బంగారు తెలంగాణను సాధించడానికి కేసీఆర్ గారు మన రాష్ట్రంలో అనేక రకమైన పథకాలను తీసుకొచ్చినాడు. అంతేకాకుండా రైతుల కోసం మన కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇంకా ఇతరేతర ప్రాజెక్టులు కానీ ఎన్నో సాధించడానికి మన ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఆయన నిండు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి ఆయనే వచ్చేసారి కూడా ముఖ్యమంత్రిగా ఉండాలని మేము జాగృతి పక్షాన మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి కన్వీనర్ నాగండ్ల రవికుమార్, జిల్లా అధికార ప్రతినిధి అందే సదానందం, తోట హరీష్ గౌడ్, బొగ్గుల సాయి కృష్ణ, రబ్బాని మరియు జాగృతి సభ్యులు, ఆశ్రమ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు పెద్దపల్లి జిల్లా గొల్లకుర్మ హక్కులను మరియు ఎస్ఎన్టీ రిజర్వేషన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ చికిత్స రత్న అవార్డు గ్రహీత డాక్టర్ రవికిరణ్ యాదవ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో జరిగే భారీ సభకు హాజరు కావాలని పోస్టర్లను కూడా విడుదల చేయడం జరిగింది. నుంచి 1975 వరకు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలో ఈ ఎస్ఎన్టీ రిజర్వేషన్ గొల్లకుర్మలకు ఉండేది. ఎందుకంటే ఎస్ఎన్టీ అంటే సెమీ నొమాడిక్ ట్రైబ్స్, అంటే అర్ధ సంచార జాతులు. 6 నెలలు గొర్రెలను మేకలను మేపుకోవడానికి వెళ్తారు, 6 నెలలు ఇంటి దగ్గర ఉంటారు, కాబట్టి అర్ధ సంచార జాతులు. ఈ అర్ధ సంచార జాతులు అయినటువంటి యాదవులకు ఈ చదువు లేకపోవడం వల్ల ఏంటంటే ఈ రిజర్వేషన్ 1973 తర్వాత ఏంటంటే ఈ తెలంగాణ ఆంధ్రలో కలిసినప్పుడు దాన్ని తొలగించడం జరిగింది. కాబట్టి ఈ ఇదివరకు ఏదైతే గొల్లకుర్మలకు ఆల్రెడీ ఎస్ఎన్టీ రిజర్వేషన్ తెలంగాణలో ఉన్నదో దాన్నే పునరుద్ధరించాలనే డిమాండ్తో మా అధినేత డాక్టర్ రవికిరణ్ యాదవ్ గారి నాయకత్వంలో ఎస్ఎన్టీ రిజర్వేషన్ సాధన సమితిని ఏర్పాటు చేసి దానికి ఆయన సారథ్యం వహిస్తుండు. ఇవాళ ఫిబ్రవరి 25వ తారీఖు నాడు సరూర్నగర్ స్టేడియంలో జరిగే ఎస్ఎన్టీ రిజర్వేషన్ సాధన సమితి సారథ్యంలో జరిగే భారీ బహిరంగ సభకు పెద్దపల్లి యాదవులందరూ కూడా, గొల్లకుర్మలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇది పార్టీలకు అతీతంగా జరగబోయే గొల్లకుర్మల బహిరంగ సభ, కాబట్టి మన పిల్లల బతుకులు బాగుపడతాయి, మనకు రిజర్వేషన్ వస్తుంది, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఖచ్చితంగా మీరు ఈ ఫిబ్రవరి 25వ తారీఖు జరిగే ఎస్ఎన్టీ రిజర్వేషన్ పోరాట కమిటీ సారథ్యంలో జరిగే గొల్లకుర్మల భారీ బహిరంగ సభకు వేలాదిగా ఈ గొల్లకుర్మలు తరలి రావాలని యాదవకుల పోరాట సమితి మేకల రాములు యాదవ్ జాతీయ అధ్యక్షుడిగా నేను ఈ పెద్దపల్లి జిల్లా గొల్లకుర్మలకు విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ యాదవ్ చైతన్య వేదికలో యాదవ్ చైతన్య యాత్రలో భాగంగా పెద్దపల్లికి రావడం జరిగింది.
ఎస్ఎన్టీ రిజర్వేషన్ పునరుద్ధరణ గురించి ఈ పోరాటం జరుగుతుంది. ఇది 1950 నుంచి 1973 వరకు గొల్లకుర్మలకు తెలంగాణ రాష్ట్రంలో గొల్లకుర్మలకు ఇది అవైలబిలిటీలో ఉండేది. దీని తర్వాత అనంతరామయ్య కమిషన్ వచ్చిన తర్వాత గొల్లకుర్మల్ని బీసీటీ బీసీబీలో పెట్టడం జరిగింది. గడిచిన 45 సంవత్సరాల్లో బీసీలలో పెట్టిన తర్వాత కూడా ఎస్ఎన్టీ ట్రైబ్స్ని మన బీసీలలో మార్చిన తర్వాత కూడా వాళ్ళ జీవన పరిణామాల్లో కానీ ప్రమాణాల్లో కానీ లేదా సామాజికంగా కానీ చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ పెద్ద చెప్పుకోదగ్గ మార్పులు జరగలేదు. అందువల్ల మేము డిమాండ్ చేసేది ఏంటంటే 2003-2008 వరకు నియమించిన బాలకృష్ణ ఎన్కే కమిషన్ ప్రకారం గొల్లకుర్మలు ఇప్పటికీ ఎస్ఎన్టీ జాతులకు సంబంధించిన వాళ్ళని వాళ్ళు నొక్కానిచ్చారు కాబట్టి మళ్ళీ ఎస్ఎన్టీ రిజర్వేషన్ యాజ్ ఇట్ ఈస్గా పునరుద్ధరించినట్లయితే గొల్లకుర్మల జాతులకి మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాం. అందువల్ల ఎస్ఎన్టీ సాధన సమితి పేరు మీద దాదాపుగా 25th February ఒక బహిరంగ సభను సరూర్నగర్ స్టేడియంలో పెట్టడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున పెద్దపల్లి వాళ్ళందరూ తరలి రావాలని, పెద్దపల్లి చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, కరీంనగర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు కానీ, మంచిర్యాలు కానీ, మిగతా పెద్దపల్లి డిస్ట్రిక్ట్ వీళ్ళందరూ కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. ఇది పబ్లిక్ వాయిస్, ఇది ఎటువంటి పొలిటికల్ పార్టీస్లో ఇంటెన్షన్ ఉన్న పార్టీ కావు కాబట్టి దయచేసి దీని అందరూ తమ జాతి పరిస్థితిగా అర్థం చేసుకుని రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో మేకల రాములు యాదవ్, యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా అందలమ్మ కాలనీలో 300 కాపు వసతి భవన్ భూమి పూజను కేసీఆర్ జన్మదినం సందర్భంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జోగు రామన్న కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహిస్తున్న సందర్భంలో ప్రమాదవశాత్తు టెంటుకి మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో అందరూ క్షేమంగా బయటపడ్డారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేసీఆర్ జన్మదినం సందర్భంగా జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఇసుకతో తయారు చేసిన కేసీఆర్ చిత్రపటం. రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు. గోదావరికని టీబీ జీకేఎస్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు. శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో 100 మంది చేరిక. ఎన్టీపీసీ ఈడీసీ బిల్డింగ్ లో ఎన్టీపీసీ ప్లాన్ నమూనాను సందర్శించిన ఉషోదయ పాఠశాల విద్యార్థులు. ఎన్టీపీసీ మిలీనియం హాల్ రామగుండం కమిషనరేట్ పరిధిలోని 2 జిల్లాల పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించిన సిపి విక్రమ్జిత్ దుగ్గల్. ఆదరణ పిల్లల సంరక్షణ కేంద్రంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు. గొల్లకుర్మ ఎస్ఎన్టీ రిజర్వేషన్ను పునరుద్ధరించాలని డిమాండ్. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో అపశృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.